చాలామంది తగరపువలస ఆనందపురం దగ్గర విఎంఆర్డిఏ ప్లాట్స్ ఉంటే అడుగుతున్నారు కదా, వెంటనే ఇల్లు కట్టుకోవడానికైనా లేదంటే ఇన్వెస్ట్మెంట్కైనా. ఇప్పుడు మీకోసమే విఎంఆర్డిఏ లేఅవుట్లో ఉన్న ప్లాట్స్ని సజెస్ట్ చేయబోతున్నాను. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ప్యాకేజెస్ రిలీజ్ చేశాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్యాకేజ్ ఎనేబుల్ చేసుకోవడానికి కాల్ చేయండి. ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు అండ్ చుట్టూ చూడండి, ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా. ప్రజెంట్ మనం ఉన్న విలేజ్ నేమ్ వచ్చేసి చీమల వెంకటాపురం. ఇది టోటల్గా 8 ఏకర్స్ అనమాట ఈ ఉడా లేఅవుట్. మనకి ఎంట్రన్స్లో ఆర్చ్ కూడా ఉంది. ఒకసారి లేఅవుట్ ఎలా ఉంది, అలాగే ఇందులో ఏ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయో మనం చూపిస్తాము. ఈ రోడ్డుకి అటాచ్డ్గా మనకి ఈ లేఅవుట్ ఉందండి. ఈ లేఅవుట్ టోటల్గా ఇది ఉడా లేఅవుట్. ఇందులో మనకి ప్లాట్స్ సేల్కి వచ్చాయి. సో మనకి ఎంట్రన్స్ నుండే ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అంటే లేఅవుట్లో కొన్ని కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఈ లేఅవుట్లో ప్రజెంట్ మనకి ఒక్క ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు సేల్కి వచ్చింది, మిగతా నార్త్ ఫేసింగు అలాగే వెస్ట్ ఫేసింగు సౌత్ ఫేసింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుండి ఆనందపురం అంటే తగరపువలస ఆనందపురం మెయిన్ రోడ్డు 4.1 km వచ్చింది. అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు కదా, ఆ ఇంటి ముందు ఒక ప్లాట్ ఉంది. సో ఇది వచ్చేసి ఉడా లేఅవుట్. మనకి ఉడా నామ్స్ ప్రకారం ఏవేవి ఎమ్యూనిటీస్ ఇవ్వాలో అన్నీ ఇచ్చేశారు. సో ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది, టోటల్గా కాంపౌండ్ వాల్ ఉంది, అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది, పార్క్స్ ఉన్నాయి, సో మనకి అవెన్యూ ప్లాంటేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఒకసారి లేఅవుట్ని చూద్దాం. చూడండి ఈ హౌస్. ఈ హౌస్ ఆపోజిట్లో మనకి ఈ 14 నెంబర్ ప్లాట్ అయితే సేల్కి ఉంది, వెస్ట్ ఫేసింగ్. వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు. డ్రైనేజ్ సిస్టమ్ చూడండి. సో డ్రైనేజ్ ఇచ్చారు అండ్ కాంపౌండ్ వాల్ ఉంది, టోటల్ లేఅవుట్ కాంపౌండ్ వాల్ ఉంది. ఇది 250 గజాలు వస్తుంది. ఇంకా మన దగ్గర సౌత్ ఫేసింగు, వెస్ట్ ఫేసింగు, ఒక్క ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంది. ఇక్కడ ఇది చూస్తే చూడండి, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు అండ్ ఇదంతా రైతుల ల్యాండ్, మళ్ళీ లేఅవుట్ వాళ్ళది కాదు. వీళ్ళు ఆల్రెడీ పంట పండించుకుంటున్నారు చూసారు కదా. అండ్ ఇవన్నీ కూడా ఇల్లులు, విలేజ్కి అటాచ్డ్గా ఉంటుంది. పెగ్ మార్క్ ఉంది కదండి, ఇక్కడ నుండి కాంపౌండ్ వాల్ దగ్గర ఒక పెగ్ మార్క్ కనిపిస్తుంది కదా, అది అక్కడ ఒక పెగ్ మార్కు, అలాగే అక్కడ ఒక పెగ్ మార్క్ ఉంది కదా. టోటల్గా ఇదంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఆ ఫ్రంట్లో మనకు రోడ్డు ఉంది చూడండి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. ఇది కరెక్ట్గా ఫేజ్ 1 ఎండింగ్ ప్లాట్ అండి. ఇక్కడ నుండి ఆ బ్యాక్ సైడ్ కూడా మనకి కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది చూడండి, చుట్టూ చూడండి కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా. ఇది ఫేజ్ 2 వస్తుంది అన్నమాట. సో ఫేజ్ 2కి ఫేజ్ 1 ఎండింగ్కి ఈ ప్లాట్ ఉంది. ఇది ప్లాట్ నెంబరు 114 అండి. సో ఈ లేఅవుట్లో కాస్ట్ ఎంత చెప్తున్నారు అంటే గజం 15,000 చెప్తున్నారండి, నెగోషియేషన్ ఇస్తున్నారు. మీరు వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్కైనా మనం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి విలేజ్కి అటాచ్డ్గానే ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.